నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మలమణ్యం. ముందుగా హెడ్లైన్స్. అవకాశం ఇవ్వండి, అభివృద్ధి ఏంటో చూపిస్తాం. 92వ వార్డ్ అభ్యర్థి దేవి ప్రచారం. గెలిపించండి, సమస్యలు పరిష్కరించి రుణం తీర్చుకుంటా. ఆకిరెడ్డి లక్ష్మి విజ్ఞప్తి. గెలిపిస్తే 50వ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతా. అభ్యర్థి బావిలపల్లి వాగ్దానం. వార్డ్ అభివృద్ధికి ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ప్రచార ర్యాలీలో కొయిలాడ. కార్పొరేటర్గా గెలిపించండి, 55వ వార్డ్ అభ్యర్థి శశికళ అభ్యర్థన. ఇక వార్తల వివరాలు చూద్దాం. 92 వార్డులో వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి బెహరా విఎస్ఎస్ దేవి భర్త భాస్కర్రావుతో కలిసి స్థానిక పద్మనాభనగర్, జనతా కాలనీ, లెప్పర్సీ కాలనీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలు ఆమెకు హారతి పట్టి స్వాగతం పలికారు. ఈ నెల 10న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి కార్పొరేటర్గా గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో స్థానిక వైసీపీ నాయకులు మురళీకృష్ణ, సత్యబాబు, గంగరాజు తదితరులు పాల్గొన్నారు. అటువంటి నాయకుడు తాలూకా నాయకత్వంలో ఉన్న పార్టీ అభ్యర్థిగా మీకు ఖచ్చితంగా మీరు మద్దతిస్తామని చెప్పి ప్రజలందరూ మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మా కుటుంబం నుంచి మేము జగన్ కేటాయించారు. 91వ వార్డు నుంచి కొంచెం జోష్ణ, 92వ వార్డు నుంచి బెహరా వెంకట స్వర్ణ ప్రసాదేవి. వీరిద్దరికీ కూడా ప్రతి ఏరియాలో కూడా అక్కడ అపురూపమైన ఆదరణ లభిస్తుంది. దానికి ముఖ్యంగా కారణం జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు కాకుండా గతంలో నేను ఈ ప్రాంత కార్పొరేటర్గా చేసిన పరిచయాలు, ఈ రెండు కూడా ఒకదానికి ఒకటి దోహదపడుతున్నాయి. ఖచ్చితంగా ఈ రెండు వార్డులు అత్యధికంగా గెలుస్తామని, ఈ రెండు వార్డులు కూడా బ్రహ్మాండమైన ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దుతామని చెప్పి మాటిస్తూ, ఈ ప్రజాదరణ ఖచ్చితంగా ఈ 14వ తారీఖు వచ్చే రిజల్ట్లో అత్యధిక మెజార్టీ వస్తుందని నేను నామినేషన్ల ఘట్టం ముగిసింది. గ్రేటర్లో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. అభ్యర్థుల ప్రచారంలో దూసుకుపోతున్నారు. అందులో భాగంగా 42వ వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఆకిరెడ్డి లక్ష్మి వార్డు పరిధి చెక్కుడురాయి బిల్డింగ్, చాకలగడ్డ ప్రాంతాల్లో భర్త జగదీష్, పార్టీ నాయకులు జి సాంబశివరావులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ నెల 10న జరిగే గ్రేటర్ ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద ఓటేసి కార్పొరేటర్గా గెలిపించి వార్డు అభివృద్ధికి ఒక అవకాశం ఇవ్వాలని లక్ష్మి జగదీష్ దంపతులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నలభై రెండవ వార్డులో ఈ ఎలక్షన్ క్యాంపింగ్ చేపట్టడం జరిగింది. ఇవాటికి 10వ రోజు. ఇవాళ ముఖ్య అతిథిగా పెద్దలు, గౌరవనీయులు, ఈ వార్డుకి 3 సార్లు కార్పొరేటర్గా గెలిచినటువంటి మా గురువుగారు సాంబశివరావు గారు ఈ యొక్క ఇవాళ ర్యాలీ పాల్గొని
చాలా అఖండ విజయంతో ఎన్నడూ కూడా చూడకుండా ఆయన చాకలగట్ నుంచి దండపార్తి మహారాణి పార్లర్ అన్ని కూడా ఆయన తిరిగి ఒక తండ్రిగా అభ్యర్థిని అక్రేడ్ లక్ష్మిని దగ్గర ఉండి ప్రజలకు పరిచయం చేసి నేను ఈ వార్డ్ని ఎంత అభివృద్ధి చేసానో నా తర్వాత అభివృద్ధి ఇవి చేస్తాదని తండ్రిగా ఆయన దగ్గర ఉండి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా నిలబడి ఈ వార్డులోని పెద్ద ఆయన వచ్చినందుకు ముందుగా గోకులం సాంబశివరావు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే సాంబశివరావు గారు అయితే ఏదైతే తెలుగుదేశం పార్టీని వార్డులో బలోపేతం చేసి అభివృద్ధి కార్యక్రమం చేశారో రాబోయే రోజుల్లో మీరందరూ అత్యంత మెజారిటీతో సైకిల్ గుర్తుకు ఓటేసి మళ్ళీ ఈ యొక్క అక్రేడ్ లక్ష్మి గారిని కూడా సాంబశివరావు గారికి ఏదైతే విజయాన్ని చేకూరుస్తారో అలాగే అక్రేడ్ లక్ష్మి గారు కూడా విజయాన్ని చేకూరుస్తారని 42వ వార్డు ప్రజలకు కోరుకుంటున్నాం అలాగే ఏ ఒక్క సమస్య అయినా సరే మీ ఉండి నడిపించడానికి ఎప్పుడు ఇక్కడ ఉండి ఏ ఒక్క సమస్య అయినా స్థానికంగా మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం ఎలాంటి ఇబ్బందులు అయినా సరే ఎంత రాత్రి అయినా సరే వచ్చి ఆ యొక్క సమస్యలు పరిష్కరిస్తాం మీరు ఈ ఒక్క ప్రభుత్వం గుర్తించి తెలుగుదేశం పార్టీ గుర్తించి రాష్ట్ర డెవలప్మెంట్ ఈ యొక్క విశాఖపట్నం మెయిన్ మేయర్గా తెలుగుదేశం పార్టీకి ఈ యొక్క ప్రజలందరూ కూడా పట్టం కట్టి కార్పొరేటర్లందరినీ గెలిపించి మేయర్ అభ్యర్థిని గెలిపిస్తే విశాఖ జిల్లా అంతా కూడా మళ్ళీ అభివృద్ధి బాటలో నడుస్తుంది ఎక్కడికక్కడ కుంటిపడిపోయి ఉంది ఈ యొక్క కుంటిపడిన రాష్ట్రానికి ప్రభుత్వానికి జవాబుదారి మీరు వేసే ఓటు ఈ యొక్క 10వ తారీఖున జరిగే పోలింగ్ బూత్లో ప్రతి ఒక్కరు కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి ప్రతి ఒక్క తెలుగుదేశం కార్పొరేటర్ అభ్యర్థిని కూడా అఖండ విజయంతో గెలిపించి విశాఖకు ముందుగా బాటేసింది ఈ ఒక్క విశాఖ ప్రజలే దయచేసి 10వ తారీఖుని వేసే ప్రతి ఓటు కూడా సైకిల్ గుర్తుకేసి నారా చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ విశాఖ జిల్లాని గిఫ్ట్గా ఇచ్చి నాయకులకు ఎన్టీఆర్ సేవా సంఘం సభ్యులకు అలాగే తెలుగుదేశం పార్టీ మహిళలకు కార్యకర్తలకు అందరికీ కూడా ఈ యొక్క ముస్లిం సోదరులకు మా అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం 42వ వార్డు కార్పొరేట్గా అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను గురువుగారు సాంబశివరావు గారు ఆశీస్సులతో నేను ఇక్కడికి రావడం జరిగింది అలాగే ప్రజల వార్డులో ఏ సమస్యలు ఉన్నా సరే అవి మేము నిర్విఘ్నంగా పూర్తి చేస్తామని ఎర్రిగడ్డ ఈ అభినీకరిస్తామని అలాగే అత్యధిక మెజారిటీ ఓట్లతో గెలిపించి 6 నెలల్లో మేము ఈ సమస్యలన్నీ తీరుస్తామని మాట ఇవ్వడం జరుగుతుంది జీవీఎంసీ 50వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి బావిలిపల ప్రసాద్ ప్రచారంలో దూసుకుపోతున్నారు వార్డు పరిధి మురళీనగర్ ప్రాంతంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఈ నెల 10న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి కార్పొరేటర్గా తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ప్రచారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు ప్రచారంలో ప్రసాద్ వెంట స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 50వ వార్డులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బావిలిపల్లి ప్రసాద్ నేను మా కార్యకర్తలు అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులతో సైతం పాదయాత్ర కార్యక్రమం మొదలుపెట్టాము ప్రతి ఇంటికి కూడా వెళ్తున్నాము ఓటు కోసం అభ్యర్థిస్తుంటే వాళ్ళు చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలతో పాటు ఈరోజు విశాఖను రాజధానిగా ప్రకటించడంపై ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు అదే సందర్భంలో రాజధాని విశాఖకు రాజధాని కేటాయించడం మన ఉత్తరాంధ్ర జిల్లాలకి ఇది చాలా మంచి బంగారు యుగంగా భావిస్తున్నారు అలాగే ఈరోజు విశాఖను ప్రపంచంలోనే పేరుగాంచిన నగరంగా తీర్చిదిద్దడానికి మన జగన్మోహన్ రెడ్డి గారు సాయశక్తిలా ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే ఎన్నికలు ప్రకటించారు అదే సందర్భంలో విశాఖకు రాజధానిగా ప్రకటించారు ఈ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దడానికి అన్ని విధాల సాయశక్తిలా ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు మీ మీడియా ముఖం ద్వారా అడుగుతున్నాను మీ పత్రికల ద్వారా అను తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ఇక్కడ విశాఖపట్నంలో రాజధానికి అనుకూలమా వ్యతిరేకమా అని మీ మీడియా ద్వారా సూటిగా అడుగుతున్నాను దయచేసి మీడియా మిత్రులు కూడా వారిని అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది విశాఖను
ఈరోజు అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడానికి జగన్ మోహన్ రెడ్డి గారు శతవిధాలుగా ప్రయత్నం చేస్తుంటే తెలుగుదేశం పార్టీ దాని అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఈ విశాఖను ఏదో విధంగా అడ్డుకోవని అమరావతిని అభివృద్ధి చేయాలనే ధ్యేయంతో ఉన్నారు. దయచేసి ఇది ఒక అమరావతి అంటే మనకు తెలుసు, అక్కడ ఉన్న కబ్జాలు కుంభకోణాలు అందరికీ తెలిసిందే. దయచేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కి ఆర్థిక రాజధాని అయిన విశాఖను రాజధానిగా ప్రకటించి భవిష్యత్తులో అది పెద్ద నగరంగా మారడానికి విశాఖకు అవకాశం ఉంది. ఈ విషయం తెలుగుదేశం నేతలు తెలుగుదేశం కార్యకర్తలు కూడా గ్రహించి జగన్ మోహన్ రెడ్డి గారికి సంఘీభావం తెలపవలసిందిగా కోరుతున్నాను. అదే సందర్భంలో 44వ వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి కోయలాడి వెంకటేష్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. వార్డు పరిధి పెద్దూరు అబిద్నగర్ ప్రాంతాల్లో ప్రచార ర్యాలీ నిర్వహించారు. తీన్మార్ డప్పు వాయిద్యాలతో సందడిగా ర్యాలీ సాగింది. ప్రత్యేక వాహనంపై అభివాదం చేస్తూ వెంకటేష్ ఓటు వేసి గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థించారు. వార్డు అభివృద్ధికి ఒక అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలారా ఆలోచించండి, ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓన్లీ నవరత్నాల పథకాలు తప్ప ఏ సంక్షేమ కార్యక్రమాలు లేవు. ప్రజలందరూ గమనించండి, గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమరావతి కానీ విశాఖపట్నం కానీ విశాఖపట్నం డెవలప్మెంట్ లో చూస్తే ఐటీ పరిశ్రమలు రుచికొండ ఐటీ హబ్ అలాగే చిత్తూరు జిల్లాలో అనేక పరిశ్రమలు మన చంద్రబాబు గారి నాయకత్వంలో చాలా ఇండస్ట్రీస్ టీయా పరిశ్రమ చాలా కంపెనీలు వచ్చాయి. కానీ ఈ 2 సంవత్సరాల్లో ఏ కంపెనీలు కానీ ఉన్న కంపెనీలే వెళ్ళిపోతున్నాయి. ప్రజలందరూ గమనించండి, మీరు ఓటేసే ముందు సైకిల్ గుర్తు ఓటేసి జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని తెలియపరచుకున్నాను. అదే ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాళ్ళకి అందుబాటులో లేకుండా 31,000 రూపాయలు అద్దె పెంచి సామాన్యుడి పొట్ట కొట్టిన ఈ జగన్ ప్రభుత్వానికి మనం అందరం బుద్ధి చెప్పాలని మీకు తెలియపరచుకుంటున్నాను. మన రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్న అనేక అప్పులు చేసి ఆ రేషన్ విడిపించే బ్యాన్లు పెట్టి ప్రజలకు దూరం చేసిన రేషన్ ని పేదవాళ్ళు మహిళలు అందరూ ఇబ్బంది పడుతున్న ఈ జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని మీకు తెలుసు. 55వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి శశికళ వార్డు పరిధి తాటిచెట్లపాలెం రెడ్డి తాటిచెట్లపాలెం ప్రాంతాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే సమస్యలు పరిష్కరించి ప్రజల రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. మాజీ కార్పొరేటర్ పిఎల్ఎన్ పట్నాయక్ మాట్లాడుతూ శశికళను గెలిపించి వార్డు అభివృద్ధికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో శశికళ వెంట స్థానిక వైసీపీ నాయకులు ఎర్రంశెట్టి శ్రీనివాస్, గంగా మహేష్, డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. యాభై 55వ వార్డు రెడ్డి తాడిచెట్లపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్ అభ్యర్థిగా కేవీఎన్ శశికళ అడ్వకేట్ నేను.
ప్రతి ఇంటికి వెళ్లి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తూ ఈ రోజు గడప గడపకి వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు మరియు ప్రజారంజకమైన పరిపాలనను మరియు ప్రజలందరి వద్దకు వెళ్లి వారి యొక్క సమస్యలన్నిటిని తెలుసుకుంటూ ఈ రోజు మా వార్డులో ముఖ్య నాయకులు మరియు మహిళలు ప్రజలు అందరి మధ్యన ఈ రోజు ప్రచారం చేస్తూ రేపు రాబోయే 10వ తారీఖున జరిగిన జీవీఎంసీ ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ మోహన్ రెడ్డి గారు బలపర్చిన మన విజయసాయి రెడ్డి గారు మరియు కేకే రాజ్ గారు బలపర్చిన వ్యక్తిగా ఈ రోజు నేను ప్రచారం చేస్తూ రాబోయే ఎలక్షన్లో వారందరికీ కూడా వార్డులో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా పరిష్కరిస్తానని ప్రచారంలో భాగంగా తెలియజేయడం జరిగింది. 55వ వార్డు పర్యటనలో భాగంగా కార్పొరేటర్ అభ్యర్థి శశికళ గారు ఈ వార్డు రెడ్డి తాటి చెట్ల పల్లెలో పర్యటిస్తున్నారు. మాజీ కార్పొరేటర్గా మాజీ చైర్మన్గా చేశాను, కానీ మంచి అభ్యర్థిని పంపించారు. ఏంటంటే శశికళ మేడం ఈవేళ కార్పొరేటర్గా నిలబడినా ఆమె ఎప్పుడు కూడా సేవాభావం, ఎప్పుడు కూడా పరోపకారమైనటువంటి ఆలోచన, ప్రజలకు ఏమైనా చేయాలి తన వంతునటువంటి ఆశయంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి, ప్రముఖ న్యాయవాది. అంత మంచి వ్యక్తిని ఇక్కడ వార్డు కార్పొరేటర్గా మరి నియమించినటువంటి కేకే రాజు గారు, అలాగనే విజయసాయి రెడ్డి గారు, మా నాయకులు, మా అధ్యక్షులు, గౌరవనీయులు, మన ముఖ్యమంత్రి గారు, వారికి కూడా నేను ఈ తాలూకు ప్రజల తరపున కృతజ్ఞత చెప్తున్నాను. మరి రాబో ఎన్నికల్లో మీరందరూ కూడా సహకరించి మీరందరూ కూడా హస్తం గుర్తుపై వేసి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మరి అత్యధిక మెజారిటీతో తమ అందరూ కూడా గెలిపిస్తారని నేను వినయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. ఒక్క అవకాశం ఇచ్చినందుకు సీఎం జగన్ విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మేస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. గురువారం గాజువాకలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. విశాఖ పరిస్థితి చూస్తే చాలా బాధగా ఉందని, రెండేళ్లలో రోడ్డుపై ఒక్క గుంతైనా పూడ్చారా అని ప్రశ్నించారు. పరిపాలన రాజధాని అని చెప్పి కనీసం ఒక రోడ్డు అయినా వేశారా అని ఎద్దేవా చేశారు. ధరలు పెరిగిపోయాయి. ఈ ఎన్నికల్లో పరపాటున వైకాపా గెలిస్తే విశాఖ ఉక్కుని ప్రైవేటైజ్ చేస్తాడు. వైకాపా గెలిస్తే ఇంటి పన్నులు కనీసం 10 రెట్లు పెరుగుతాయి. అలాంటిది విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తుంది. ఎందుకు ఈ ప్రభుత్వం కదట్లేదు? ఎందుకు జగన్ రెడ్డి ప్రధానమంత్రి గారు నిలదీయట్లేదు? ఇది కరెక్ట్ కాదు అని ఎందుకు పోరాడట్లేదు? 25 MPలు గెలిపిస్తే నేను ప్రత్యేక హోదా తెస్తాను. 22 లోక్సభ ఎంపీలు ఉన్నారు, 6 రాజ్యసభ ఎంపీలు ఉన్నారు, అంటే 28 మంది ఎంపీలు. ఏం పీకారు? ప్రత్యేక హోదా వదిలేశాడు గాలికి. ఇప్పుడు విశాఖ ఎక్కువ అమ్మేశాడు, ఇంక మిగిలేదండి. విశాఖ ఒకటిన అమ్ముతాడు, ఏం పోయిందానికి? ఆయన కేసులు మాఫీ కోసం ఏమని అమ్ముతాడు? ఆయన ఏమను ఏటుని ఇక్కడ వదిలాడు? ఏం తిప్తున్నాడు? ఏటు ఏం చేశాడు? ఏటు ఇక్కడ భూ కబ్జాలు, భూ దందాలు, ఆదివారం వస్తే ఇల్లు కొడతాం, గోడలు కొడతాం, అయ్యి కదా ఏం సాధించింది? ఒక్క ఉద్యోగం వచ్చిందా? ఒక పరిశ్రమ వచ్చిందా? ఒక అభివృద్ధి కార్యక్రమం వచ్చింది, జరిగిందా? లేదు. అది మనం ఈరోజు చూస్తున్నాం. విశాఖ 27వ వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి గొలగాని వీరారావు ద్వారకానగర్ వీటీ కళాశాల సమీపంలోని పార్టీ కార్యాలయం వద్ద ర్యాలీ చేపట్టారు. సైకిల్ గుర్తు మీద ఓటు వేసి స్థానికుడైన తనను కార్పొరేటర్గా గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వార్డు టీడీపీ అధ్యక్షుడు అల్లూరి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ స్థానిక సమస్యల మీద పట్టున్న మంచి నాయకుడు వీరారావుకు ఒక్క అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలతో వారంతా లోకేష్ పర్యటనలో పాల్గొనేందుకు ర్యాలీగా వెళ్లారు. ఇరవై ఏడవ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మరి జిల్లా పెద్దలు, మా 27వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మా అభిమానులందరి ఆశీస్సులతో ఈరోజు నాకు ఈ వార్డులో కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం దొరికింది.
అలాగే ఈ వార్డులో ఉన్న సమస్యల మీద కూడా నాకు అవగాహన ఉంది. ఎందుకంటే ప్రతిరోజు వార్డులో అలా కంటిన్యూగా మాకు తెలుగుదేశం పార్టీ మా నారా చంద్రబాబు ఏం చెప్తారంటే ఎక్కడ సమస్య ఉన్నా కూడా అక్కడ వెళ్ళి మీరు ఉండాలి, ఎక్కడ ఏ సమస్య వచ్చినా ముందు మీరుండి దాన్ని ఇచ్చేయాలని మాకు చెప్పడం జరిగింది. మరి కరోనా టైంలో కూడా మేము చాలా మంచి కార్యక్రమాలు చేసి ప్రజలకి అన్నీ కూడా అందించడం కూడా జరిగింది. మరి ఈ రోజున మా వార్డులో ప్రధాన సంస్థ చాలామందికి ఇల్లులకి డీడీలు తీసున్నారు మా వార్డులో. మరి ఆ డీడీలు తీసిన వాళ్ళు చాలామందికి అప్పుడు అర్హత ఉందని చెప్పి ఈ రోజున అర్హత లేదని చెప్పి కొన్ని డీడీలు వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇల్లులు రాలేని వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నారు డీడీలు తీసిన వారు. ఆ మెయిన్ సమస్య ఏంటంటే ఆ ఇల్లు పట్టాల సమస్యలను కూడా నేను కార్పొరేట్ అయిన తర్వాత జీవీఎంసీ కౌన్సిల్లో మా మేయర్ అభ్యర్థిని గెలిపించుకున్నట్టయితే ఈ ఇల్లు సమస్య మీద కూడా నేను శ్రద్ధ పెట్టి అవి వాళ్ళకి వచ్చేలాగా చేస్తానని మనం చేస్తున్నాను. అలాగే రేపు ఏప్రిల్ నుంచి కూడా ఇంటి పనులు కూడా విపరీతంగా పెంచడానికి ఈ ప్రభుత్వం ఒక జీవోను కూడా రిలీజ్ చేసి ఉంది. అయితే జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో దాన్ని ఆపారు. మనం మా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే జీవీఎంసీ ఎన్నికల్లో మేయర్ సీట్ని కానీ తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటే కంపల్సరీగా ఈ ఇంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి 50% తగ్గించే విధంగా జీవో మేము తీసుకొచ్చి జీవీఎంసీలో మేము దాన్ని అమలు చేస్తామని చెప్పి చెప్పారు. 27వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గొల్లగాని వీరారావు గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఎన్నో రకాల దాన ధర్మాలు చేసి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఈరోజు వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేయించున్నారు. ఎందుకంటే అతను చేసే సేవా కార్యక్రమాలు కానీ పార్టీ పరంగా చేసే కార్యక్రమాలు కానీ అన్నీ కూడా ఈరోజు అతనికి తోడ్పాటుగా ఉంటాయి. ఈరోజు జరుగుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం పెంచుతున్నటువంటి నెల రోజులు చూసుకుంటే ఒక్క గ్యాస్ బండ ధరే 150 రూపాయల పైన పెరిగింది. అలాగే డీజిల్ పెట్రోల్ ధరలు చూస్తే విపరీతంగా ఈ సంవత్సర కాలంలోనే 25 రూపాయల నుంచి 30 రూపాయలు పెట్రోల్ ధరలు పెరిగాయి, డీజిల్ ధరలు పెరిగాయి. ఇవన్నిటి వల్ల అనేకమైనటువంటి ట్రాన్స్పోర్టింగ్లు పెరిగి దానివల్ల చాలా ఇబ్బందులకి పేద ప్రజలు గురవుతున్నారు. 13వ వార్డు బీజేపీ అభ్యర్థి వడ్డి లక్ష్మీ నాగరాజు ప్రచారంలో దూసుకుపోతున్నారు. వార్డు పరిధి ఆరిలోవ లాస్ట్ బస్టాప్ దుర్గానగర్లో భర్త నాగరాజుతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి అధికార వైసీపీ పాలనా వైఫల్యాలను తెలిపే కరపత్రాలను పంపిణీ చేస్తూ వార్డు అభివృద్ధికి తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గెలిపిస్తే సమస్యలు పరిష్కరించి ప్రజల రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. పదమూడవ వార్డు అభ్యర్థిని వడ్డి నాగరాజు లక్ష్మి బీజేపీ వార్డులో పర్యటించడం జరిగింది. వార్డులో సమస్యలు, కాలువలు, డ్రైనేజీలు, రోడ్లు అన్నీ బాగా తీరిన పరిస్థితుల్లో ఉన్నాయి. అవన్నీ బాగు చేయమని చెప్తున్నారు ప్రజలు. కావున మేము అవన్నీ బాగు చేస్తాం, కంపల్సరిగా బాగు చేస్తాం. బీజేపీ వస్తే నరేంద్ర మోడీ గారు పాలనలో అక్కడ ఎంత బాగుందో ఇక్కడ కూడా అంత పరిపాలన చేస్తామని ఆలోచన ఒక అవకాశాన్ని ఇవ్వమని ప్రజలు కోరుచున్నాం. నేను మీ వడ్డి నాగరాజు 13వ వార్డు బీజేపీ అధ్యక్షుల్ని మరియు వడ్డీ లక్ష్మీ గారి అభ్యర్థిని భర్తని మీ అందరికీ సుపరిచితుణ్ణి. 30 సంవత్సరాలుగా ఇదే ఏరియాలో ఇక్కడే నివసిస్తూ మీ అందరి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ మీ అందరికీ అందుబాటులో ఉన్న వడ్డీ నాగరాజుని ఎన్నో పార్టీలు చూసాం, ఎందరినో నాయకులు చూసాం. మనం ఈరోజు బీజేపీ స్వచ్ఛమైన పాలన మనందరికీ అందిస్తుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, మీ అందరికీ తెలిసిందే. కావున మీరు కూడా ఆ పార్టీకి అవకాశం ఇచ్చి బీజేపీ నుంచి ఒక్క ఈ వార్డుని పంపించమని మున్సిపల్ కార్పొరేషన్కి నా అభ్యర్థన. ఎందుకంటే ముఖ్యంగా మనకి రోడ్లు, డ్రైనేజీలు చాలా అధ్వాన స్థితిలో ఉన్నాయి. తర్వాత అక్కడ జేఎన్ఎంఆర్ కాలనీలో చాలా మ్యాసిటరీ పనులు, ప్లంబింగ్ పనులు చాలా అధ్వాన పరిస్థితిలో ఉన్నాయి. మరియు శ్రీకృష్ణాపురంలో శ్లాబులు
వేసుకోవడానికి ఇన్ని ప్రభుత్వాలు వచ్చాయి ఏ ప్రభుత్వం కూడా దానికి అవకాశం ఇవ్వట్లేదు కావున వాటన్నిటికి పరిష్కార మార్గం చూపే బాధ్యత నేను తీసుకొని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని ఛానల్ ద్వారా నేను తెలియపరుచుకుంటూ మీ అందరికీ కమలం గుర్తుపై ఓటు వేయమని అభ్యర్థిస్తున్నాను ఇట్లు వడ్డీ నాగరాజు వార్డు అభివృద్ధికి తనకు ఒక అవకాశం ఇవ్వాలని 13వ వార్డు వైసీపీ అభ్యర్థి కెల్ల సునీత ఓటర్లకు విజ్ఞప్తి చేశారు వార్డు పరిధి రామకృష్ణాపురంలో వార్డు వైసీపీ అధ్యక్షురాలు శిరీషతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు గడప గడపకు వెళ్లి జగన్ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి తెలియజేస్తూ వార్డు అభివృద్ధి కోసం ఒక అవకాశం ఇవ్వాలని శిరీషతో కలిసి ఓటర్లను అభ్యర్థించారు గెలిస్తే వార్డును అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటారని హామీ ఇచ్చారు నమస్తే అండి నా పేరు కెల్ల సునీత నా 13వ వార్డు అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఇక్కడ రామకృష్ణాపురంలో పర్యవేక్షణ చేస్తున్నామండి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యలను కనుక్కుంటున్నామండి ఈ రామకృష్ణాపురం చాలా వెనకబడే ప్రాంతం అండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ సమస్యలు చెప్తున్నారండి మంచి మెజారిటీతో గెలిచి మీ సమస్యలన్నీ తీరుస్తామని హామీ ఇచ్చి వస్తాం మీరందరూ ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా కెల్ల సునీత గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు ఇక్కడ అక్రమాన విజయ నిర్మల గారు ఎంవీవీ సత్యనారాయణ గారు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ప్రతి ఒక్కరు ఎంతో కృషి చేసి వార్డులో ఉన్న నాయకులు ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడి ఇక్కడ టికెట్ని తెచ్చుకున్నాం అదే ప్రెస్టేజ్గా కెల్ల సునీత గారిని గెలిపించాలని మేము ఎంతో మనస్ఫూర్తిగా అందరూ కష్టపడి పనిచేస్తున్నాము ప్రతిరోజు పర్యటనలో వార్డులో ఉన్న ప్రతి వాళ్ళు వచ్చి పర్యటనకు వెళ్తూనే ఉన్నాము ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పథకాలు పెట్టారో ఆ పథకాలు ప్రతి ఇంట్లో ఏదో ఒక పథకం చేరుతూ ఉంది అందుచేత ఏ ఇంటికి వెళ్ళినా కూడా మేము ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తాము జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాల వల్లే ఈరోజు మేము ప్రతి ఇంటికి వెళ్ళగలుగుతున్నాం అని కూడా మీకు తెలియజేస్తున్నాము ఈరోజు కెల్లా సునీత గారికి విషయం వస్తే చాలామంది వార్డులో అభ్యర్థులు నించోవడం స్వతంత్రంగా నించోవడం కూడా జరుగుతుంది కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తామని చెప్తున్నారు అలాగే గతంలో 12 సంవత్సరాల నుంచి కెల్లా సత్యనారాయణ గారు వార్డు అధ్యక్షులుగా ఉండి ఏవైతే సమస్యలు వార్డులో ఆల్రెడీ ఉన్నాయో ఆ సమస్య ఎవరికైతే ఇల్లు లేవో అమ్మఒడి లేవో అన్ని పథకాలు కూడా ఆయన అందజేయడం జరిగింది ఆయన పేరు కూడా తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు కెల్లా సత్యనారాయణ గారికి కెల్లా అయినటువంటి భార్య గారికి కెల్లా సునీత గారికి ఓటేస్తాం చెప్పి ఈరోజు మేము శ్రీకృష్ణాపురంలో రామకృష్ణాపురంలో పర్యటన చేస్తున్నాము రామకృష్ణాపురంలో చాలా సమస్యలు ఉన్నాయి మొన్న కూడా స్థలాల విషయంలో కూడా గవర్నమెంట్ ఎప్పటి నుంచి ఇక్కడ నివాసం ఉంటున్న వాళ్ళకి తెలుసో తెలియకో ఏమో తెలియదు కానీ స్థలాలు ఎప్పుడు నివసిస్తున్న వాళ్ళకి ఇరగొట్టడం అన్నీ జరిగాయి ఆ సమస్యను కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి విజయసాయిరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ ఏదైతే రామకృష్ణాపురంలో ఇంటి పనులు కానీ స్లాబ్ వేసుకోవడానికి పర్మిషన్స్ కానీ అవన్నీ కూడా చేస్తామని చెప్పి ప్రతి ఇంట్లో తెలియజేస్తూ మేము పర్యటన చేస్తూ ఉన్నామండి అన్యాయం జరిగింది న్యాయం చేయండి అంటూ 90వ వార్డు స్వతంత్ర కార్పొరేటర్ అభ్యర్థి నమ్మి వెంకటకృష్ణమూర్తి స్థానిక బుచ్చిరాజుపాలెం ఏపీఈఎస్బి కాలనీలలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు బ్యాట్ గుర్తుపై ఓటు వేసి కార్పొరేటర్గా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ నెల 10న జరిగే ఎన్నికల్లో బ్యాట్ గుర్తు మీద ఓటు వేసి తనను కార్పొరేటర్గా గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ప్రచారంలో కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు అభిమానులు పాల్గొన్నారు మనగుంటే 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 మనగుంటే
ఎవరు నాకు మోసం చేసినప్పుడు కూడా మీరంతా నాకు అండదండలుగా ఉండి నేనేదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతంలో చేశానో ఈ రోడ్లు కానీ డ్రైన్లు కానీ మరి ఇంకేమైనా సంక్షేమ పథకాలు నేను చేశానో వాటికి అన్నిటికి గుర్తుగా మీరందరూ ఈరోజున పెద్ద మనసుతో నాకు సపోర్ట్ చేస్తున్నారు. నేను కూడా చెప్తున్నాను ముసలికి నీటిలో ఎంత బలం ఉంటుందో 90వ వార్డులో నమ్మి శ్రేణికి అంత బలం ఉందని చెప్పేసి మరలా 14వ తారీఖు నా రిజల్ట్ రోజున మీరందరూ చూస్తారు. రెండు ప్రధాన పార్టీలు ఒకటి హెచ్చరిస్తున్నాను మీ రెండు ప్రధాన పార్టీల్లో కూడా ప్రజాసాక్ష ప్రజాసేవ చేసే నాయకులు ఎవరు లేరు. బ్యాక్ డోర్లో తీసుకున్న టికెట్లు మీరు మీకు బాధ్యతయుతమైన పదవులు చేసినట్టు అంటే అనుభవం లేదు మీకు. ఒక సమాజం మీద ఒక బాధ్యత లేదు ఒక ఎక్స్పీరియన్స్ లేదు అయినప్పటికి కూడా మీరు ఒక రాజకీయ పదవులు అనుభవించాలని ఒక వ్యామోహంతో ఈరోజు టికెట్లు తీసుకున్నారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఒక స్థానిక సంస్థలు అంటే ప్రజల మన్ననలు పొందాలి ప్రజాభిమానం పొందాలి ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలి. ఆరు హుదూద్ నుంచి కరోనా వరకు కానీ అది అధికారం ఉన్నప్పుడు అధికారం లేనప్పటికి కానీ నమ్మి వెంకట కృష్ణమూర్తి అలియాస్ నమ్మి శ్రీని అంటే నేను ఈ యొక్క ప్రాంతంలో అందరికీ సుపరిచితండి. నేను కూడా మన ప్రాంతంలో అదేవిధంగా మంచి మెజార్టీతో గెలిచి తలెత్తుకు తిరుగుతాను ఈ రెండు ప్రధాన పార్టీలతో అని చెప్పేసి ఎక్కడా కూడా తొలగించుకునే పరిస్థితి లేదు. ఇది నా గర్వం కాదు నేను చేసిన ఎక్స్పీరియన్స్ నేను చేసిన అనుభవం నేను చేసిన కష్ట సుఖాల్లో ప్రజలతో ఉండడం వల్ల నాకు ఈ ధైర్యం అంతే తప్ప ఎవరికి నేను ఇది ఒక సవాల్ కాదు నా బాధ్యతమైన బాధ్యతమైన పని ఈరోజు నేను చేస్తున్నాను. నాకు అందరూ ప్రజలు అండదండలు ఉన్నాయి రాను రోజులు కదా రానున్న రోజుల్లో బ్యాట్ గుర్తు మీద అందరూ ఓటు వేసి గెలిపించాలని ఈ యొక్క 90వ వార్డు ప్రజలకు అందరికీ ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా నేను అందరికీ మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ 35వ వార్డు స్వతంత్ర అభ్యర్థి విల్లూరి భాస్కర్ రావు వేలంపేట ప్రాంతంలో ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి కత్తెర గుర్తు మీద ఓటు వేసి తనను కార్పొరేటర్గా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఒక్క అవకాశం ఇస్తే వార్డును అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. ప్రచారంలో ఆయన వెంట కుటుంబ సభ్యులు అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు మా 35వ వార్డు స్వతంత్ర కార్పొరేట్ అభ్యర్థిగా ప్రజలు బలపరిచిన కార్పొరేట్ అభ్యర్థిగా నేను స్వతంత్రంగా పోటీ చేస్తున్నాను. రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో 10వ తారీఖు మార్చి 2021న జరగబోయే మున్సిపల్ కౌన్సిల్ ఎలక్షన్లో మీ అందరి ఆశీర్వాదంతో ప్రజాబలంతో నేను అడుగు పెడతానని అడుగు పెట్టిన వెంటనే స్థానికంగా ఉన్న సమస్యలు అది యూజీటీ డ్రైనేజ్ కానివ్వండి కాలువలు కానివ్వండి డ్రింకింగ్ వాటర్ కానివ్వండి అలాగే మున్సిపల్ రోడ్లు కానివ్వండి ప్రతిదీ కూడా సమస్యలు లేని 35వ వార్డుగా తీర్చిదిద్దుతానని చెప్పేసి మీ అందరికీ మాటిస్తూ ఈ వార్డులో ఎన్నో చిరకాల సమస్యలు కూడా ఉన్నాయి అది పిక్కిరిపేట లక్ష్మీనగర్లో ఉన్న హౌసింగ్ పట్టాల సమస్య కానివ్వండి ప్రతిదీ కూడా నేను రేపు నా హయాంలో నేను తీర్చిదిద్దాను మీ అందరికీ మాటిస్తూ. ఈరోజు 35వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా విల్లూరు భాస్కరరావు గారు పోటీ చేస్తున్నారు. 35వ వార్డు ప్రజల అందరూ మద్దతుతో ఈరోజు కార్పొరేటర్ అభ్యర్థిగా 35వ వార్డులో పోటీ చేస్తున్నారు. 35వ వార్డు ప్రజలందరూ ఆయన బలపరిచి అత్యధిక మెజార్టీలతోటి కత్తెర గుర్తుపై ఓటు వేసి 10వ తేదీని ఉదయాన్నే పోలింగ్ స్టేషన్కి వీధిగా వెళ్ళి అందరూ ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని 35వ వార్డు ప్రజలందరినీ కోరుకుంటున్నాను. తనకు ఒక అవకాశం ఇస్తే 42వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని వార్డు వైసీపీ కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుల్ సల్మా పర్వీన్ విజ్ఞప్తి చేస్తున్నారు. గెలుపు ఓటములు దైవాధీనమని గెలిస్తే మాత్రం వార్డును అన్ని విధాలా అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటామని పర్వీన్ షేక్ ముర్తుజాలు హామీ ఇస్తున్నారు. వార్డు పార్టీ ఎన్నికల కార్యాలయంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇప్పటి వరకు ఎందరినో గెలిపించామని వారెవరూ వార్డు అభివృద్ధిని పట్టించుకోలేదని వాపోయారు. అందుకే తామే పోటీలోకి దిగామని స్పష్టం చేశారు. సమావేశంలో నిజాం యూత్ నాయకులు అబ్దుల్ షఫీ కూడా పాల్గొన్నారు. కాబట్టి మీరందరూ కూడాను కలిసికట్టుగా వచ్చి మీ అమూల్యమైన ఓటు ముద్రను వేసి సల్మా ఫరీన్ని గెలిపిస్తారని మేము ప్రార్థిస్తున్నాం. రెండో విషయం ఏంటంటే ఎంతోమంది పార్టీ వాళ్ళు ఎంతోమంది వస్తున్నారు,
తాత్కాలిక ప్రలోభాలు ఇవ్వడానికి తాత్కాలికంగా ఏదో చేస్తామనిసి కానీ మీరు సల్మా ఫరీన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా మీరు గెలిపించండి మేము శాశ్వతంగా సమస్యలను మేము పరిష్కరిస్తాం 42వ వార్డ్ రైల్వే న్యూ కాలనీకి మనకు కమ్యూనిటీ హాల్ లేదు దాని గురించి కూడాను మేము సాయశక్తులతో ప్రయత్నిస్తాం ఈ రైల్వే న్యూ కాలనీకి ఒక మార్కెట్ అనేది లేదు దాని గురించి కూడాను మార్కెట్ గురించి కూడాను మేము ప్రయత్నిస్తాం రెండోది మా ఆటో అన్నదమ్ములు అందరూ కూడాను ఎక్కడ పడితే అక్కడ బండి పెడుతున్నారు వాళ్ళకి పెట్టడానికి వాళ్ళకి జాగా లేదు పోలీసుల బాధ తర్వాత ట్రాఫిక్ బాధ ఉంది ఈ సమస్యను కూడాను అది ఎలాగ పరిష్కరించాలి ఎలా చేయాలని చెప్పేసి కార్పొరేషన్ టాప్ లెవెల్కి కానీ ఇంకా అవసరమైతే ఆ ముందు లెవెల్కి కానీ తీసుకెళ్ళి ఆ సమస్యను కూడా మేము పరిష్కరిస్తాం ఇంకా మన వార్డులోని రెండు మస్జిద్లు ఉన్నాయి ఆ మస్జిద్లకి బరేల్ గ్రౌండ్ అనేది లేదు దాని గురించి కూడాను మేము సాయశక్తులతో ప్రయత్నించి బరేల్ గ్రౌండ్ కూడా తీసుకురావడానికి మేము ట్రై చేస్తాం ఇవాళ రేపు రాజకీయాల్లో ధనబలం జనబలం బాహుబలం కూడా ఉంది ఇది కూడా ఈ న్యూ కాలనీ 42వ వార్డు ప్రజలు గమనించి నిజమైన సరైన నిర్ణయం తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం మా అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ తరపున పార్టిసిపేట్ చేస్తున్న అభ్యర్థిని సల్మా ఫరీన్ని మీరందరూ గెలిపిస్తారని మీ అందరినీ నేను కోరుకుంటున్నాను నేను 42వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా పోటీ చేస్తున్నాను మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా వచ్చిన పార్టీయే కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే జాతి కుల మత తేడా లేకుండా అందరినీ ఒక్కటిగా కలుపుకుని పోయేది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అన్ని నిత్యావసర సరుకులు అన్నీ తక్కువే ఉండేవి గ్యాస్ రేట్ తక్కువే ఉండేది పెట్రోల్ డీజిల్ ధర అన్నీ తక్కువే ఉండేవి కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్నీ ఎక్కువే ఉన్నాయి గ్యాస్ రేట్లు అన్నీ పెరిగిపోయి కాబట్టి మీరు మీ అమూల్యమైన ఓటుతో నన్ను గెలిపిస్తే నా వంతు నేను సహాయం చేసి ప్రజలకు అందరికి నేను నా వంతు సహాయం చేసి చూపిస్తాను గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో భాగంగా మాజీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గోటి నరసింహాచారి ఆయన సతీమణి 38వ వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థిని గోడి విజయలక్ష్మితో కలిసి పార్టీ కార్యాలయాన్ని వన్ టౌన్ పంజా జంక్షన్లో ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 38వ వార్డులో పేద బడుగు బలహీన వర్గాల వారు ఎక్కువగా ఉన్నారని వీరిలో నిరాశ్రయులు ఎక్కువగా ఉన్నందున గ్రేటర్లో తమను గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే ఇళ్లు మంజూరు చేస్తూ తొలి సంతకం చేస్తామని హామీ ఇచ్చారు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గోడి విజయలక్ష్మిని అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు నా పేరు గోడి నరసింహాచారి నేను 38వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని నా శ్రీమతి గోడి విజయలక్ష్మి కార్పొరేటర్ అభ్యర్థినిగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఖరారు చేసినటువంటి సందర్భంలో నేటికి 20 రోజుల నుంచి మేము ప్రచారంలో భాగంగా గడప గడపకే వెళ్తున్నాము ఇప్పటికే రెండు కార్యాలయాలు ఉన్నాయి మా ఇంటి దగ్గర ఒకటి టౌన్ హాల్ దగ్గర ఒకటి ఇది మూడో కార్యాలయం పంజా జంక్షన్లో ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది నిత్యము కూడా ఈ 15-20 సంవత్సరాల నుంచి ప్రజల సేవ చేయడంలో భాగంగా మా ఇంటి దగ్గర కార్యాలయం 20 ఉదయం నుంచి సాయంత్రం వరకు తీసే ఉంటుంది ప్రజల యొక్క కష్టసుఖాలు ప్రజల యొక్క రిపోర్ట్స్ ప్రజల యొక్క సాధక బాధకాలు కూడా నేను చూసేవాడిని మా మొదటి మీ అందరు దయా భిక్షతో దయా అనుగ్రహంతో కార్పొరేటర్ అయినటువంటి మరుక్షణమే మీ అందరికీ ఇల్లు రావడానికి మొదటి సంతకం పెడతామని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం పంజా జంక్షన్లో ఒకటి ఘోష హాస్పిటల్ దగ్గర ఒకటి నిత్యము కూడా నేను నా సతీమణి మా తిరునాథ్ గారు కూడా ప్రజా దర్బార్ అనేటువంటి ఒక ఆలోచన ఉంది నిత్యము కూడా ప్రతిరోజు కూడా మేము 3 స్పాట్లలో పెడతాం వారానికి ఒకసారి కాదు ప్రతి నిత్యము కూడా 3 స్థలాలు ఎంచుకొని 3 స్థలాల్లో 3 ఉంటాం మాతో 3 ఉంటారు ఒక ప్రజా దర్బార్ని ప్లాన్ చేస్తున్నాం ప్రతి నిత్యం కూడా మీతో ఉంటాము అనుక్షణం మీ సేవ చేస్తాము ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ప్రలోభాలకు లొంగొద్దు 5 సంవత్సరాలకు వచ్చినటువంటి వ్యక్తిని పారద్రోలండి 5 నిమిషాలకు కనిపించినటువంటి వ్యక్తిని ఆశీర్వదించండి అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీపై ఓటు వేసి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని గోడి విజయలక్ష్మికి అఖండ మెజార్టీ గెలిపించాలని మీ అందరిని సవినయంగా పాదాభివందనాలు చేస్తూ కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు గోడి విజయలక్ష్మి 38వ వార్డు టీడీపీ తరఫున అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఈరోజు పంజా జంక్షన్లో కార్యాలయం ఓపెన్ చేశాం అందరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి ఏంటో చూపిస్తాం 92వ వార్డు అభ్యర్థి దేవి ప్రచారం గెలిపించండి సమస్యలు పరిష్కరించి రుణం తీర్చుకుంటా ఆకిరెడ్డి లక్ష్మి విజ్ఞప్తి
గెలిపిస్తే 50వ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. అభ్యర్థి బావిలపల్లి వాగ్దానం. వార్డు అభివృద్ధికి ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ప్రచార ర్యాలీలో కొయిలాడ. కార్పొరేటర్ గా గెలిపించండి. 55వ వార్డు అభ్యర్థి శశికళ అభ్యర్థన. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.